సినిమా రచయితకి ముందు ఊహాజనితమైనటువంటి శక్తి ఒకటి కావాలండి. అంటే ఒక దీన్నే నేను కథాబీజం అని చెప్తూ ఉంటాను. సమాజంలో అనేక సమస్యలు జరుగుతూ ఉంటాయి, అక్కడ అవి చూసి దానిలోంచి ఇన్స్పైర్ అయ్యి ఇది కథగా రాస్తే అనేటువంటి ఆలోచన మీకు బుర్రలోకి వచ్చి ఉంటే మీరు రచయిత అవుతారు. అయ్యో పాపం అక్కడ యాక్సిడెంట్ అయిందే, వాళ్ళకి దెబ్బలు తగిలినాయే అని సామాన్యుల్లాగా చూసి వెళ్ళిపోతే ఈ జన్మకి మీరు రచయిత అవ్వలేరు. కాబట్టి సృజనాత్మక శక్తి అంటే ఏంటంటే, ఒకటి చూడగానే, ఒకటి వినగానే, ఒకటి చదవగానే మనకు మనలో పుట్టే భావజాలంలోంచి ఒక ప్రక్రియ పడుతుంది. అలాంటి శక్తి ఉన్నవాళ్ళు మాత్రమే రచయితలు అవ్వగలుగుతారు. అలాంటి శక్తి మీలో ఉంటే మీరు కూడా రచయిత అవుతారు.